రోజు నా పొరపాటు కానీ ఈరోజు నేను పెట్టిస్తుంది సంతోషపడుతున్నాను. ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు, తెలిసిన వాళ్ళు కూడా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గారు చూసి కార్లో కాపాడాడు. 2 మంత్స్ కోమలో ఉన్నాను, సంతోషపడుతున్నాను. ఎమ్మెల్యే గారు లేకపోతే ఈరోజు నేను బతుకునేవాడిని కాదు. అది విషయంలో వాస్తవం. ఆమెలో ఎండలో ఎంత బాధపడ నాకెవరు పట్టించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మాకు కాళ్ళు ఇప్పించారు, మాకు ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా మా సార్ మా చేయి వదల, ఇప్పుడు కూడా మా సార్ చేయి వదల. మదలు పరిస్థితి ఉన్నా పడుతున్నా తట్టున్నా ఇంటి కూడా పోతున్నా. నాకు ఒక ఎక్కడ లేవు, ఒక భూమి లేవు, నాకు ఉండేదానికి చూడలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చూపిస్తారు. వాళ్ళ ఆయన ఉండేప్పుడు మాకు ఇల్లు ఇచ్చారు, ఆయన వచ్చినప్పుడు మాకు ఏదో మాకు రేషన్ కార్డు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందా నీకు ఈ ప్రభుత్వం నా పెన్షన్ తీసుకోవడము? జగన్ అన్నను ఆశీర్వదించండి, ఊరేళ్ళు చల్లగా ఉండాలని తల్లిగా ఆశీర్వదించండి. మన గాంధీ గారు చెప్పినట్టు మనిషి తచ్చిపోతేనే మళ్ళా పెన్షన్ వస్తుందని దానికి ఉదాహరణ మా అమ్మ. ఎలానయ్యా అంటే కోట్లూరు చెన్నయ్య అతను చచ్చిపోయేదాకా మా అమ్మకు పెన్షన్ రాక. నేను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కులం చూడం, మతం చూడం, భాష చూడం, ప్రాంతం చూడం అని చెప్పారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా నాకు అదే చెప్పారు. సో ఈరోజు నాకు పెన్షన్ రావడానికి కారణం విజయ్ కుమార్ రెడ్డి గారు, మా వాలంటీర్ మాధవ, మా సుకుమార్ అన్న, మా ఎమ్మెల్యే గారు మెయిన్గా నా కోసం కృషి చేసి పెన్షన్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉత్తర్వులతో వీళ్ళందరూ కూడా నాకు పెన్షన్ తెప్పించారు. మరొక విషయం ఏంటంటే మా అమ్మకు 3 సంవత్సరాలు రాల ఆమెకు ఏజ్ వచ్చిన తర్వాత. ఈ 3 సంవత్సరాల కాలం అవతరమని చచ్చిపోయేదాకా వెయిట్ చేశాం. ఒకటి సాగు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లేకుండా నాకు ఇదే కాదు, సీఎం రిలీఫ్ పండుగ 1 లక్ష రూపాయలు హ్యాండ్ చేశారన్న సీఎం రిలీఫ్ పండుగ 1 లక్ష నాకు ఆరోగ్యం బాగలేకపోయింది. ఆ రోజు నన్ను అడగల నీ లేకపోదామన్నా అని నేనే చెప్పాను. నేను కమ్మోళ్ళమని కమ్మైంది, కాపీంది, రెడ్డేంది, బ్రాహ్మణేంది, బలిజైంది, యానాదేంది, ఎరుకనేంది, హరిజనేంది, గిరిజనేంది అన్న మన ప్రభుత్వం అందరికీ రాస్తామని రాపించిన అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న. ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అందరికి, పెద్దలకి అందరికి ధన్యవాదాలు. మా నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏ పార్టీ చూడద్దు, మనం చూడాల్సింది పేదవాణ్ణి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని చెప్పిన పిలుపు మేరకు ఈరోజు మా నాయకు, మా కార్యకర్తలు, మా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇవందరి కృషి ఫలితమే ఈరోజు ఇక్కడ కాబోయే పట్టణంలో దాదాపు 333 మంది ఈయన గుర్తి ఈరోజు పెన్షన్ చదువుకున్నారంటే ఇదంతా కూడా మా వారు చేసిన కృషి. నేను గవాలి చేస్తున్నాను. ఒక ఉదాహరణ చెప్పాలి, ఎందుకంటే గతంలో 2014లో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత
పెన్షన్స్ కొంతమందికి రాలేదని నాకు విన్నపాలు వచ్చినాయి. నేను ప్రత్యక్షంగా 39వ వార్డు పోయినప్పుడు అక్కడ తిరుగుతున్నప్పుడు ఇంటింటికి అక్కడ ఒక ఈశ్వరమ్మ అనే ఒక పాపం చూస్తే వాళ్ళమ్మ చాలా ఇబ్బందులు, చాలా దీనమైన స్థితులు, పని చేయలేని పరిస్థితులు, ఆమెకి హెల్త్ బాగాక ఆమె మంచం మీద ఉన్న పరిస్థితి. ఒక పక్క ఈ పాపకి ఆమె తప్ప ఇంకెవ్వలేదు. ఆ పాప మంచం మీద ఉండగా రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, మంచం మీద ఉండే పరిస్థితి. వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. మాయాది ఉన్నారు, మాయాది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఎక్కడైనా వేస్ట్ ఫుడ్ అంటే హోటల్స్లో మిగతం, ఏదైనా ఫంక్షన్స్లో మిగతం, అవన్నీ చేస్తే వాటిని కూడా పాపం అటువంటి పేదవారికి అందజేసే కార్యక్రమాలు చేస్తూ ఆ పాపకి పెన్షన్ ఇచ్చేదానికి మేము ఎంతో ట్రై చేసాం. కానీ కొద్దిగా ఆ ప్రభుత్వంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎంతమంది చెప్పాం, కానీ కొద్దిగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఉన్న మా నాయకులైతే ముఖ్యంగా వాలంటీర్ వచ్చి ఆ పాప పేరు జి అనుష అనే పాప. ఆ రోజు మేము చెప్పండి ఈ పాపకి ఎట్టైనా సరే ఇవ్వాలి అని చెప్పాం. ఆ పాప కాడ పోయి ఫింగర్ తీసుకుంటే పట్టలేదు, ఐడి తీసుకున్నా పట్టలేదు. దానివల్ల మేము కమిషనర్ చెప్పాం, కమిషనర్ కూడా ట్రై చేశాడు. తర్వాత ఆర్డీఓ చెప్పాం, ఆర్డీఓ కూడా ట్రై చేశాడు. లాస్ట్కి కరెక్ట్ చెప్పాం, కరెక్ట్గా చెప్పినాక ఇమీడియట్గా కరెక్ట్ దానికి సంబంధించి పైన మాట్లాడి ఈ పాపకి ఏమీ కావటం లేదు కాబట్టి ఆ పెన్షన్ కంపల్సరీ ఇవ్వాలని ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ మేము పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత పైనుంచి ఆర్డర్ తీసుకొచ్చి కావల్లో ప్రతి మూల, ప్రతి ఏరియా, ప్రతి 40 వార్డుల్లో కూడా మన ప్రతాపన్న ప్రతి చిన్నపిల్లవాడిని ఆయన కంటే వయసులో చిన్నవాడో పెద్దవాడో చూడడు అన్నా 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 అంటూ పిలుస్తూ మనల్ని ఎంతో మన్నర్లు పొందిన గొప్ప వ్యక్తి. మనం దగ్గరే పుట్టి పాతూరులో 10 అడుగులు వేస్తే పాతూరులో పుట్టిన బిడ్డ, మనందరి కష్ట సుఖాలు తీసిన బిడ్డ, చిన్న పేద రైతు కుటుంబంలో పుట్టాడు. పేదలంటే తెలుసు, కష్టాలంటే తెలుసు. మనం చూసాం ఆయన చదువుకున్న జిల్లా పరిషత్ గ్రౌండ్లో ఈరోజు గ్రౌండ్ ఎంత బాగుందంటే మనం ఆడకపోవచ్చమ్మా. మన బిడ్డలు కొన్ని తరాలకు కూడా చెరిగిపోని ముద్రలు వేసిన గొప్ప వ్యక్తి మన నాయకుడు. ఎందుకంటే నాయకుడి మీద అభియోగాల కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి తల్లి, మీకు మీరే ఆలోచించుకోవాలా, మీకు మీరే సమాధానం చెప్పాలా. అన్నలారా, అక్కలారా, తల్లులారా, చెల్లెలారా, నిజంగా నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించండి. ఏ మాత్రంగానే పొరపాటు చేశామంటే అది మనం సరిదిద్దుకోలేని పరిస్థితులు మనకు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి. మన గొప్ప నాయకుడు, నీతివైన నాయకుడు, ఎక్కడ మచ్చలేని నాయకుడు అంటూ ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఈరోజు ఒక దగ్గరికి పోయాం మేము. ఆయన చెప్పాడు, అన్నా నీకు ఎంతో గొప్ప పేరుంది, నీ కష్టం నిన్ను ఫలిస్తుంది. గడప గడపకే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో అలు పెరగకుండా ఉదయం 7 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 10 గంటల వరకు గడప గడప అనే పేరుతోటి ప్రతి తల్లి దగ్గరికి, ప్రతి తమ్ముడి దగ్గరికి, అక్క దగ్గరికి, చెల్లి దగ్గరికి, అనేక రకాల స్కీముల దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు వస్తుందా లేదా, అమ్మా నీకు వస్తుందా లేదా, చెల్లి నీకు వస్తుందా లేదా అని చెప్పి అడిగి కనుక్కొని, ఎందుకంటే కొంతమంది 4 గిలు తిరిగి 10 ఫోటోలు పెట్టుకునే రకం కాదు మన ప్రతాప్ రెడ్డి. ఒరే నేను పేదరికం చూసా, కష్టాలు చూసా, కన్నీళ్లు చూసా, నాతో పాటు నేనున్నంతకాలం ఎవరు అలాంటి పరిస్థితులు రాకూడదు అలాంటి నిర్ణయం తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని మనం అందరం కూడా ఇక్కడుండే నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎవరి పాటి వాళ్ళు మాట్లాడుకుంటా ఉండకూడదు, దానికి సమాధానం ఇవ్వాలా. ఎవరన్నా ఏదన్నా మాట్లాడినప్పుడు ఏమయ్యా దీనికి ఈ సమాధానం, దీనికి ఈ సమాధానం, దీనికి ఈ సమాధానం ఇవ్వకపోతే మనం వెనకబడ్డట్టే. సమాధానం ప్రతి ఒక్కరు చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క అనర్హులు ఎవరైనా ఉంటే పెన్షన్లు, నిజంగా అనర్హులు ఉండేది మా ప్రాంతంలో. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ వచ్చాయి వాళ్ళకి, అంతకుముందు వాళ్ళు అర్హులే. ఈ ఆడిట్ చేసిన తర్వాత అనర్హులుగా మాకు అర్థమైంది. గవర్నమెంట్ పెన్షన్ వస్తూ ఉంది వాళ్ళకి, అంటే భర్త చచ్చిపోయినప్పుడు మేము విడో పెన్షన్ పెట్టడం, ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు రావడం, లేకపోతే వాళ్ళ పెన్షన్ రావడం, అలాంటివి జరుగున్నాయి. అలాంటి చిన్న చిన్న తప్పులు కవర్ చేసుకోవడానికి సోషల్ ఆడిట్ చేశారు. దాన్ని పట్టుకొని కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు
పెన్షన్ ఎత్తేస్తున్నారు, పెన్షన్ తీసేస్తున్నారు, పెన్షన్ లేపేస్తున్నారు. పిచ్చి పిచ్చి ప్రలాపనలు. మా ఎమ్మెల్యే మీద చంద్రబాబు నాయుడు మీరందరూ వినే ఉంటారు, సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు. కావాలన్నా రౌడీజం అంట, ఇది మా ఎమ్మెల్యే రౌడీజం. కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం, కావాలి పక్కన రాఘపతి రావడానికి కృషి చేయడం, ఫిషింగ్ హార్బర్ కావడానికి కృషి చేయడం, ట్రంక్ వాటిని డెవలప్ చేయడం, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ పెన్షన్లు తీసుకురావడం, దీన్ని రౌడీజం అంటారు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక పనికి మారిన కార్యక్రమం జరుగుతుంది. మనుషులు చచ్చిపోతున్నారు, మీ పిచ్చి ప్రచారానికి మనుషులు చచ్చిపోతున్నారు. దయచేసి మూడు దఫాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వచ్చి ఇక్కడ ఆయన ఏం చేశాడో చెప్పుకోలేక ఏడ్చి నాకు ఓడైంది మందు మందు బాగా మంచి మందు ఇస్తానని చెప్పేసి సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి, అలాంటి పరిపాలన నుంచి ప్రతి ఒక్క పేదవాడికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పార్టీలకు సంబంధం లేకుండా మేలు చేసే కార్యక్రమం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ ఏడుపు కొట్టి రాజకీయాలు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కల్పించి ఇచ్చేసిన మన పాతూరు రైతు బిడ్డ, మన ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, టౌన్ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి, ఫ్లోర్ లీడర్ కన్నమల్లపూడి నారాయణ గారికి, ఎఫ్పిడిసి జంపన్ రాఘుల్ గారికి, అన్నదాతక్క గారికి, శివకుమార్ రెడ్డి గారికి, ప్రసన్న గారికి, శ్రీనివాసులు గారికి, మహేంద్రన్ గారికి, రాజన్న గారికి, దాన్సెట్ సుధీర్ నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ప్రత్యేక అభినందనలు. అలాగే నేను ఒక్క విషయం చెప్తున్నా, మనం ఎవరైనా పని ఉందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేను తర్వాత చేస్తాను, మీరు వెళ్ళండి ఆఫీసుకు పోయి మీరు కనపడండి అని చెప్పే మాట పక్కన పెడితే, ఇమ్మీడియట్లీగా కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేసి మనం వినేటట్లుగా, సార్ మా కార్యకర్త వస్తున్నాడు, ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఈ పని చేసి పెట్టండి అంటాడే కానీ రేపు రండి, ఈరోజు నేను బిజీగా ఉన్నాను, ఎల్లుండి రండి అని చెప్పే మాట మన ఎమ్మెల్యే గారి దగ్గర దరిదాపుల్లో పడలేదు. అలాగని నేను ఇంకొక విషయం చెప్తున్నా, టౌన్ నియోజకవర్గం మొత్తం ఇటీవల ఒక 10 డేస్ నుంచి కొన్ని ఫంక్షన్లు సాంకేతిక లోపం వల్ల తీసేయబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సార్ వాళ్ళకి ఎకరా ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లాగా చూపించినారు. లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలా కావాలని కొన్ని ఫంక్షన్స్ ఇబ్బంది పెట్టాలని కూడా కొన్ని ఎకరాన్ని 5 ఎకరాలు చూపించాడు, 2 ఎకరాలని 10 ఎకరాలుగా చూపించాడు. ఈ లోపాలన్నీ సరిదిద్ది అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమని ప్రతి ఒక్క ఎంఆర్ఓలకు కానీ కమిషనర్కి కానీ ఆర్డీఓ గారికి కానీ అందరికీ ఆదేశించడం జరిగింది.